నాలుగు కామెడీ సీన్లు వర్కౌట్ అయితే చాలు సినిమా హిట్టే అనే నమ్మకంలో ఉంది చిత్రసీమ అందుకే కథకు సంబంధం లేని కామెడీ ట్రాక్లు పుట్టుకొస్తున్నాయి కమేడియన్లు రాజ్యం ఎలుతున్నారు సినిమాల్లో అక్కడక్కడా కనిపించే హాస్య నటులు స్టార్లుగా మారిపోతున్నారు రెండు సినిమాల్లో కామెడీ హిట్ అయితే చాలు ఆ నటుడికి రాజయోగమే అడిగినంత పారితోషికం ఇచ్చి అందలం ఎక్కిస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు అందుకే కమేడియన్లు రెండు చేతుల సంపాదిస్తూ ఉంటారు కొంతమంది కమేడియన్ల పారితోషికం వింటే షాక్ తినక మానదు అసలు మన ఎంత తీసుకుంటున్నారు ఎవరి డిమాండ్ ఎంత అనే విషయాలు తీస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి టాలీవుడ్ లో స్టార్ కమీడియన్ ఇప్పటికీ బ్రహ్మానందమే ఇప్పుడు ఆయనకు అవకాశాలు కాస్త తగ్గాయన్నమాట వాస్తవం అయితే బ్రహ్మానందం కావాలి అంటే ఇప్పటికీ అడిగినంత మొత్తం చదివించుకోవాల్సిందే టాలీవుడ్ లో ఓ కమిడియన్ కు క్యారవెన్ ఉంది అంటే అది బ్రహ్మానందానికి బ్రహ్మి మంచి డిమాండ్ లో ఉన్నప్పుడు ఒక రోజుకి నాలుగు లక్షలు తక్కువ కాకుండా వసూలు చేసేవాడు ఆ తర్వాత బ్రహ్మి పారితోషికం గంటకింత అన్న చందాన మారిపోయిందని చెప్పుకున్నారు బ్రహ్మి పారితోషికం ఇప్పటికీ మూడు లక్షలకు తగ్గదు అల్లి రోజుకి రెండున్నర లక్షలు తగ్గకుండా వసూలు చేస్తున్నాడు ఇప్పుడు ఆలి తర్వాత అంత డిమాండ్ ఉన్నది థర్టీ ఇయర్స్ పృథ్వీకే ఆయన పారితోష్కం ఇప్పుడు రోజుకి రెండు లక్షల వరకు ఉంది సప్తగిరి రఘుబాబు వెన్నెల కిషోర్ వీళ్లంతా రోజుకి లక్ష రూపాయలు అందుకుంటున్నారు తాగుబోతు రమేష్ పారితోష్కం కూడా ఇంచుమించుగా ఇంతే జబర్దస్త్ పుణ్యమాని అందులో కనిపిస్తున్న కమిడియన్లకు వెండితెరపై తెరపై డిమాండ్ బాగా పెరిగింది వీళ్లందరికీ రోజుకి యాభై వేలు తక్కువ కాకుండా అందుతోందని టాక్ కృష్ణ భగవాన్ ఒకప్పుడు రెండు లక్షల వరకు వసూలు చేసేవారట ఇప్పుడు తన డిమాండ్ బాగా పడిపోయింది సినిమా మొత్తానికి రెండు లక్షలు ఇస్తే గొప్పయని అంటున్నారు ఆయనకు మరో హిట్ పడితే చాలు గత వైభవం వచ్చేయటం ఖాయం ఇలా టాలీవుడ్ లో కమిడియన్లు చక్రం తిప్పుతున్నారు ఇప్పుడున్న పారితోషికాలకు ఏడాది పాటు నిర్విరామంగా సినిమాలు చేస్తే చాలు లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు